రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. ఇంట్లో చెప్పకుండా ఏదైనా పని చేయాలంటేనే భయపడతాం, కానీ ఇతను మాత్రం ఏకంగా సివిల్స్ పరీక్ష రాశాడు. రాయడమేంటి, ఆల్ ఇండియాలో 4వ ర్యాంకు సాధించాడు. ఆ విషయం కాస్త ఆ తల్లిదండ్రులకు టీవీలో చూస్తే అర్థమైంది. తమ కుమారుడు సివిల్స్లో టాప్ ర్యాంకు సాధించాడని ఆశ్చర్యపోయారు, అంతే సంతోషపడ్డారు. అతనే పీకే సిద్ధార్థ రామ్ కుమార్. సిద్ధార్థ రామ్ కుమార్ కేరళకు చెందిన ఈయన అఖిల భారత సర్వీసులో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 తుది ఫలితాలలో 4వ ర్యాంకు సాధించారు. కేరళలోని చైతన్య విద్యాలయాలో స్కూలింగ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత తిరువనంతపురంలోని కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి బ్యాచిలర్స్ కంప్లీట్ చేశారు. చిన్నప్పటి నుంచే సిద్ధార్థ చదువులో చాలా చురుకు, దీంతో ఆయన చూపు కాస్త సివిల్స్ వైపు మళ్ళింది. బ్యాచిలర్స్ కంప్లీట్ అయిన వెంటనే సిద్ధార్థ సివిల్ సర్వీసెస్ పరీక్షలలో తన మొదటి ప్రయత్నం చేశాడు. కానీ మొదటిసారి నిరాశ ఎదురైంది. మళ్ళీ 2022 పరీక్ష రాసి సక్సెస్ అయ్యాడు. అలా ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి ఎంపికయ్యాడు. ఆ తర్వాత 121వ ర్యాంకుతో మళ్ళీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి పశ్చిమ బెంగాల్ క్యాడర్లో ఐపీఎస్కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం సిద్ధార్థ హైదరాబాద్లోని ఐపీఎస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈ శిక్షణ పొందుతున్న సమయంలోనే సిద్ధార్థ మరోసారి సివిల్స్ రాశాడు. ఈసారి ఆయనకు ఆల్ ఇండియా 4వ ర్యాంకు వచ్చింది. అయితే సిద్ధార్థ ఈసారి సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నట్లు కానీ రాస్తున్నట్లు కానీ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత టీవీలో తమ కుమారుడి ఫోటో చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. తమ కుమారుడు ఆల్ ఇండియా 4వ ర్యాంకు సాధించాడంటూ సంబరపడిపోయారు. సిద్ధార్థకు సివిల్స్ రాయడం కొత్తేమీ కాదు. ఫస్ట్ అటెంప్ట్ కాస్త దెబ్బకొట్టినా ఆ తర్వాత అటెంప్ట్లు మాత్రం అదరగొట్టేశాడు. ప్రతిసారి ఉత్తీర్ణుడు అయ్యి మంచి ర్యాంకు సాధించాడు. తాజాగా ఆల్ ఇండియా 4వ ర్యాంకు కొట్టేశాడు. దీంతో ఇప్పుడు పాపులర్ కాదు, ఫేమస్ అయిపోయాడు. ఆల్రెడీ ఐపీఎస్ కోచింగ్ తీసుకుంటున్న సిద్ధార్థ్ మళ్ళీ సివిల్స్ రాయగా 4వ ర్యాంకు రావడంతో ఇప్పుడు ఐపీఎస్ వీడి ఐఏఎస్లో చేరే అవకాశం ఉంది. ఇక సిద్ధార్థ్ తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసి షాక్ అయ్యారు. మా అబ్బాయి ఈసారి సివిల్స్ పరీక్ష రాసిన విషయం మాకు తెలియదు, అందులో ఉత్తీర్ణుడై ఇంటర్వ్యూకు వెళ్ళిన సంగతి మాకు చెప్పలేదు. టీవీలో పేరు కనిపించినప్పుడే ఇదంతా మాకు తెలిసింది. ఇంటికి వచ్చి పరీక్షలు రాసినా మాకు ఆ విషయం తెలియనివ్వలేదు. తన ర్యాంకు గురించి చెప్పడానికి ఫోన్ చేసి కొద్దిసేపే మాట్లాడాడు అని సిద్ధార్థ తల్లి తెలిపింది. ప్రస్తుతం తన కుమారుడు ఐపీఎస్ను వీడి ఐఏఎస్లో చేరుతారని ఆమె తెలిపారు. మరోవైపు సిద్ధార్థ్ ఇలాంటి విజయం సాధిస్తాడు అని అస్సలు ఊహించలేదు అన్నారు సిద్ధార్థ్ తండ్రి. ఇలాంటి సడన్ సర్ప్రైజులు సంతోషాన్ని రెట్టింపు చేస్తాయని ఆయన అన్నారు. సివిల్స్లో ఒక్కసారి పాస్ అయితే చాలని కలలు కనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సిద్ధార్థ్ తన టాలెంట్తో అటెంప్ట్ చేసిన ప్రతిసారి నెగ్గుకుంటూ వచ్చాడు. ఫలితంగా ఇప్పుడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. వెల్ డన్ సిద్ధార్థ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.